కొర్రల కిచిడి చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో రుచికరమైన ఆరోగ్యకరమైన కిచిడిని చేసుకుందాము. మనకు అందుబాటులో ఉన్న కూరగాయలు ఆకుకూరలతో అద్భుతమైన రుచితో కొర్రల కిచిడి చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలు, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. చిరుధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రల్లో మాంసకృతులు కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, థైమిన్, రైబోఫ్లేవిన్తో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది. 2 కప్పుల కొర్రలు తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రంతా నాననివ్వండి. ఉదయాన్నే అవి ప్రెషర్ కుక్కర్లో వేసి 1 వంతుకు 3 వంతుల నీళ్లు పోసి మీకు కావాల్సిన వెరైటీస్ ఆఫ్ కూరగాయలను, మీకు అందుబాటులో లభించే కూరగాయలన్నింటినీ కూడా వేసుకోవచ్చు. 1 వంకాయని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్పు పెసుల్ని నానబెట్టి మొలకెత్తిచ్చినవి వేస్తున్నాను. కొద్దిగా క్యాబేజ్ తురుము, 1 టమాటా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. చిన్న క్యాప్సికమ్ ముక్కని ముక్కలుగా వేస్తున్నాను. చిన్నగా ముక్కలుగా చేసుకున్న కుకుంబర్ని వేస్తున్నాను, అంటే అదేనండి దోసకాయ. 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు. మీకు కావలసిన కూరగాయలు మీరు వేసుకోవచ్చండి. ఇందులో ఆకుకూరలు, పాలకూర, తోటకూర లాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇన్సులిన్ ప్లాంట్ అనబడి ఈ చెట్టు 2 ఆకులను వేస్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో కాస్టస్ ఇగ్నస్ అంటారు. ఇది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే మొక్క అని, డయాబెటిక్స్ పేషెంట్స్కి చాలా మంచిదని, ఎంతో ఔషధ గుణాలు ఉన్న మొక్కగా పేరుంది. ఈ ఆకులో ఉన్న సహజ రసాయనాలు చక్కెరను గ్లైకోజన్గా మారుస్తాయి. ఇది జీవక్రియ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. క్యాప్సోలిక్ యాసిడ్ దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఉబ్బసం వంటి వ్యాధుల ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో ఉపశమనం ఇస్తుంది. కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు లేదా రుచికి తగ్గంత ఉప్పు, మీకు కావాలనుకుంటే ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించి 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, ఎంతో ఆరోగ్యకరమైన కొర్రల కిచిడి. కొర్రలు మధుమేహం ఉన్నవారికి, గర్భిణులకు చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. కొర్రలు ఆకులను తగ్గిస్తాయి. ఇది కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది. దానివల్ల బరువు తగ్గడానికి దోహదపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను నియంత్రించి శరీర జీవక్రియను పెంచుతుంది. పల్స్ రేటును కూడా కొర్రలు పెంచుతుంది. డయాబెటిక్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో బ్యాక్టీరియా, వైరస్తో పోరాడి ఎన్నో రోగాలను నివారిస్తుంది. క్యాన్సర్ను కూడా అరికడుతుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. శరీరంలో కాల్షియం, ఇనుము స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అల్జీమర్ ఉన్న వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో బి విటమిన్లు ఉండడం వల్ల ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడును యాక్టివ్గా ఉంచుతుంది. అభివృద్ధికి సహాయపడుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కొర్రలలో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. దీంతో రక్తహీనత సమస్యల నుండి తప్పిస్తుంది. ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కిచిడి అన్ని వయసుల వారు తినవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్గా, మధ్యాహ్నం లంచ్గా, రాత్రికి డిన్నర్గా కూడా తినవచ్చు. కొర్రల కిచిడి మీకు నచ్చిన కూరగాయలు వేసుకొని ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్, ఆరోగ్యకరమైన, రుచికరమైన, సులువుగా తయారు చేసుకోగలిగే వంటల కోసము, రెసిపీస్ కోసము నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.